ಕುಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶ್ವರ್ನಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವಜ್ಞ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸಿನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ. ಪ್ರತಿಯೊಕ್ಕರು ಕೂಡ ಒಕ ತೇದಿಲೋ ಜನ್ಮಿಸ್ತಾರೆ. ಆ ತೇದಿಲನು ಜನ್ಮಿಸಿದ ಪ್ರಕಾರವು ವಾಳ ಭವಿಷ್ಯತ್ತು ಅದೃಷ್ಟಂಗಾ ಕೊಂದರಿಗೆ ಮಾರುತ್ತದೆ, ಕೊಂದರಿ ದುರದೃಷ್ಟಂಗಾ ಮಾರುತ್ತದೆ. మరి పుట్టిన తేదీ అదృష్ట దురదృష్టాన్ని ఇచ్చేది కేవలం వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు బలాన్ని బట్టి వాళ్ళు అదృష్టవంతులు అవుతారు, కొందరు దురదృష్టవంతులు అవుతారు. అలాగా మనము మన జీవితంలో కూడా రెండే రెండు ఇంపార్టెంట్ తేదీలండి. ఒకటి మనం పుట్టిన తేదీ, మరియు రెండోది మనం వివాహం చేసుకున్నటువంటి తేదీ. ఈ రెండు తేదీలు చాలా గొప్పవి. మనం పుట్టిన తేదీ ప్రకారము మన జీవిత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం దానిలో కవర్ చేసుకోవచ్చు. మరి వివాహ తేదీని బట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక అమ్మాయికి అయితే మినిమం 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహానికి అనుకూలత అందిస్తుంది. అదేవిధంగా పిల్లవాడికి చూసేస్తే 21 22 సంవత్సరాలకు వివాహం చేస్తాడు. అలాగా ఈ వివాహము అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా వాళ్ళ యొక్క వివాహం చేసుకున్నటువంటి ఈ యొక్క తేదీని బట్టి వాళ్ళ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అందులో భాగంగా వివాహపు తేదీ 2x2 కాంబినేషన్లో కనుక మీరు వివాహం చేసుకున్నట్టయితే, మరి 2x2 వివాహం కాంబినేషన్ ఎలా ఏ విధంగా వస్తుందని ఎగ్జాంపుల్, 2/2/2005 కనుక వివాహం అయిందనుకోండి, మొత్తము 1 నుంచి ఇప్పుడు ఉదాహరణకి 2వ తేదీ అన్నాను, 2వ సిరీస్లో ఉన్నటువంటి తేదీలన్నీ చూడండి. 2వ తేదీ, 11వ తేదీ అంటే 11ను ప్లేస్ చేసినా 2 వస్తుంది, 2ను ప్లేస్ చేసినా 2 వస్తుంది. తర్వాత 20వ తేదీ, తర్వాత 29వ తేదీ, ఇవన్నీ మొత్తం కూడండి 2 నెంబర్ వస్తుంది. ఇవన్నీ దీంట్లో ఏ తేదీలో అయినా కూడా మీరు 2 నెంబర్ వేసుకోవాలి. తర్వాత డేటు, తర్వాత మంత్, ఇయర్ ఇవన్నీ ప్లస్ చేస్తే మళ్ళీ 2 వచ్చిందనుకోండి. ఇది 2x2 కాంబినేషన్ ఉన్నట్టు. దీంట్లో మీరు వివాహం చేసుకుంటే జీవితం అంతా కూడా నిదానంగా ఉంటుంది, ప్రతి పని నిదానంగా సాల్వ్ అయిపోతుంది, అంత స్పీడప్ ఉండదు. ఇల్లు కట్టుకోవాలనుకున్నా, వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్నా, ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలన్నా నిదానంగా సాగుతుంది జీవితం. మరి ఈ నిదానం అనేది కూడా ఎంతకాలం ఉంటుంది అది వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి, కొన్ని కొన్ని గ్రహ స్థితిగతులను బట్టి నిదానంగా స్టార్ట్ అయ్యి నిదానంగానే ఎండ్ అయిపోవడం జరుగుతుంది. దీంట్లో మనకు మరీ నిదానం కాదు, మరియు స్పీడప్ కాకుండా మంచి లైఫ్ రావాలనుకుంటే మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం సరి చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మంచి అదృష్టవంతులు అవుతాం. దీనిలో ఎటువంటి సందేహం లేదండి. కాబట్టి ఈ వివాహపు తేదీ మీరు నిర్ణయించుకునే ముందు, ఒకవేళ వివాహం జరిగిందనుకోండి, వివాహం జరిగితే మీరు భార్యాభర్తలలో కూడా ఒకరి పేరు కరెక్షన్ చేసుకుంటే మీరు మంచి అదృష్టవంతులు అవుతారు. లేదంటే కొన్ని కొన్ని విభేదాలు రావడం, తర్వాత నష్టపోవడం, డబ్బు ఖర్చు అయిపోవడం, ఉద్యోగ అవకాశాలు చేజారిపోవడం, ఉద్యోగ అవాలు స్థాన చలనాలు చెంది భార్యాభర్తల మధ్య అంటే విరోధాన్ని విభేదాన్ని సృష్టించడం, ఇలాంటివన్నీ కూడా ఈ తేదీలలో పుట్టిన వారికి ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ బర్డెన్స్, ఇద్దరికి అత్తమామయ్యలకు గొడవలు కావడం, ఇలాంటి కొన్ని కొన్ని మనకు పునరావృతం అవుతూ ఉంటాయి. వీటికి సరైన పరిష్కారమే ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మీ పేరును సెర్చ్ చేసుకోవడం కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినోభవం.